ఈరోజే శనివారం, అలానే పంచమి. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఎవరైతే మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి జన్మజన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. శనివారం రోజు స్వామివారిని పూజించిన వారికి శని దోషాలు కూడా ఉండవు. అంతేకాదు, శనివారం రోజు స్వామివారికి తులసి మాలను సమర్పించిన, పసుపు రంగు పూలను సమర్పించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. అలానే శనివారం రోజు ఎవరైనా సరే శనివారం రోజు మీరు ఏదైనా సరే మీ కోరికలు ఉన్నా, లేదా తీరని కోరికలు ఉన్నా, లేదా భరించలేని కష్టాల్లో ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే, మీరు వెంకటేశ్వర స్వామివారికి ముడుపును కట్టవచ్చు. ఆ ముడుపుని మీరు ఎప్పుడైతే మీ కోరిక తీరుతుందో అప్పుడు తిరుమలకు వెళ్ళి ఆ ముడుపుని హుండీలో వేసి వాటితో పాటు కొన్ని ఎక్కువ డబ్బులను, అంటే 11 రూపాయలు ఇట్లా ఏవైనా కొన్ని డబ్బులను కలిపి హుండీలో వేయాలి. ఇలా చేస్తే మీకు అసలు ఆర్థిక కష్టాలు అనేవి అస్సలు ఉండనే ఉండవు. ఈ రోజుల్లో చాలామంది కష్టపడేది, బాధపడేది ఎక్కువగా ఆర్థిక సమస్యల వల్లే. ఆర్థికంగా చాలా రకాల సమస్యలు రావటం వల్లే మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు. అంతేకాదు, సమస్త పాపాలు కూడా వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. కష్టాలు అనేవి వారి చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు లేకపోతే ప్రతి మనిషికి కష్టాలు తప్పటం లేదు. అందుకే డబ్బు అనేది చాలా విలువైనది. డబ్బుని ఎప్పుడూ కూడా వృధా ఖర్చు చేయకూడదు. అవసరానికి, అత్యవసరానికి మాత్రమే వాడడానికి ప్రయత్నించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా డబ్బు పూర్తిగా ఖర్చయిపోయాక మనం డబ్బు లేదు అని బాధపడితే ఏమీ రాదు. డబ్బు సంపాదించడం అంటే మామూలు మాట కాదు. ఎంతో కష్టపడి పనిచేస్తే కానీ డబ్బు సంపాదించలేము. ఒకవేళ సంపాదించినా కూడా ఆ డబ్బు ఖర్చవ్వకుండా ఆపడం మరీ కష్టం. డబ్బుని సంపాదించటమే కాదు, ఖర్చు కాకుండా ఆపేంత తెలివి, ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే మనిషి జీవితంలో ఆర్థికంగా కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. అయితే ముఖ్యంగా డబ్బు సంపాదించడానికి, డబ్బు ఖర్చవ్వడానికి కారణం మన చుట్టూ ఉండే చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, ముఖ్యంగా శనీశ్వరుని దుష్ప్రభావాలు. మరి శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోవాలి అన్నా, శని దేవుని యొక్క అనుగ్రహం లభించాలి అన్నా, మనకు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించినా సరే స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు, స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మనకు శని దోషాలు, శని బాధలు ఉండవు. అలానే స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం. స్వామివారికి ఎక్కువగా శుభకార్యాలు జరిగినవి, తిరుమల కొండపై స్వామివారిని ప్రతిష్టాపించినది, అలానే స్వామివారి కళ్యాణం జరిగినది, ఇవన్నీ కూడా శనివారం రోజునే. అందుకే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే మనకు కూడా జీవితంలో కష్టాలు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతాము. శాస్త్రాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఏమంటే, శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తులసీ దళాలతో పూజించిన, కర్పూర హారతిని సమర్పించిన, తమలపాకులో నైవేద్యాన్ని సమర్పించిన, ఏలకుల మాల, ఏలా సుగంధ ద్రవ్యమాల అంటే 11 యాలకులను పసుపు రంగు దారానికి గుచ్చి ఆ మాలను సమర్పించిన, ఏదైనా తీరని కోరిక ఉంటే దానిని పసుపు రంగు వస్త్రంలో మూటను కట్టి ఆ మూటను పక్కన పెట్టి కోరిక తీరాక హుండీలో వేసిన, కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు. నవగ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అంతేకాదు, మన చుట్టూ ఉండే చెడు కూడా మనకు అనుకూలంగా, పాజిటివ్ గా మారిపోతుంది. ఇక మన జీవితంలో కష్టాలు అనే మాటే ఉండదు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వంటివి కూడా మన జీవితంలో ఉండవు. ఈ విధంగా మన జీవితంలో కష్టాలు, నష్టాలు లేకుండా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అంటే మనం శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి. అయితే ఈరోజు పంచమి కూడా. పంచమి శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి మరీ ఇష్టం. ఈ రోజున ఖచ్చితంగా స్వామివారికి ఒక్కటైనా సరే
తులసి దళాన్ని సమర్పించాలి. ఇక దీనితో పాటు పంచమి అంటే నాగుల పంచమి, నాగదేవతలకి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కానీ ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున పొరపాటున ఇంట్లోకి నూనెను కానీ నల్ల నువ్వులను కానీ నల్లటి వస్త్రాన్ని కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి తెచ్చుకున్నా దరిద్రం పట్టి మీరు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను తెచ్చుకోవద్దు. నూనె శనీశ్వరునికి ఇష్టమైనటువంటిది. శని దోషాలు కలుగుతాయి, శనీశ్వరునికి ఆగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడు ఆ నూనెతో పాటు మన ఇంట్లోకి వచ్చి ఆగ్రహంతో మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తారు. కాబట్టి పొరపాటున మర్చిపోయి కూడా ముఖ్యంగా ఈరోజు పంచమి శనివారం కాబట్టి నూనెను ఇంట్లోకి తెచ్చుకోకూడదు. అదేవిధంగా ఈరోజు నల్ల నువ్వులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు. నల్ల నువ్వులు అనేవి గ్రహాలలో అధిపతి అయినటువంటి శనీశ్వరునికి ఇష్టం. కాబట్టి ఈ యొక్క నల్ల నువ్వులు అంటే శనీశ్వరునికి ఇష్టం. నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని కూడా ఇంట్లోకి తీసుకురాకుండా ఉండాలి. అలానే ఈరోజు జుట్టుని కట్ చేసుకోవటం కానీ, ఈ రోజున మీరు గోళ్ళని కట్ చేసుకోవటం కానీ చేయకూడదు. అలానే ఈరోజు ఎవరైతే నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలను చేస్తారో లేదా జంట నాగులకి పూజను చేస్తారో, జంట నాగులకి పంచామృతాలతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తారో, అలాంటి వారికి కోరుకున్న కోరికలు నెరవేరటమే కాదు, అలాంటి వారి జీవితంలో నాగదోషాలు సర్పదోషాలు వంటివి కూడా ఉండవు. ఈ సర్పదోషాలు ఏదైనా మనిషికి ఉంటే గనక, వారి జాతకంలో ఉంటే గనక, వారికి ఏది పట్టినా సరే బంగారం పట్టినా మట్టిలా మారిపోతుంది. చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోతూ ఉంటుంది. ఏ పనులు కూడా ముందుకు రావు. ఏ పనిలో కూడా విజయం అనేది కలగదు. అన్ని అపజయాలు, అష్ట కష్టాలతో జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు. ఇక అంతేకాదు, వారికి శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు కూడా జరగవు. అన్నింటిలోనూ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే శనివారం రోజున అందులోనూ పంచమి రోజున ఇవన్నీ దోషాలు తొలగిపోవాలి. కుజదోషాలు, నాగదోషం వంటివి అన్నీ కూడా తొలగిపోవాలి అంటే గనక ఖచ్చితంగా ఈరోజు జంట నాగులకి అభిషేకం చెయ్యాలి. అలానే నువ్వులు బెల్లాన్ని కలిపి అంటే జంట నాగులకి నైవేద్యంగా సమర్పించాలి. అలానే ఈ నువ్వులు బెల్లాన్ని ఇతరులకి ఉండల్లాగా తయారు చేసి పంచిపెట్టినా మంచి ఫలితం కలుగుతుంది. అలానే ఈరోజు జంట నాగుల దగ్గర బెల్లము, బియ్యము, అలానే కొన్ని నువ్వులు కలిపి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి. ఒకవేళ మీ దగ్గరలో పుట్ట ఉంటే గనక పుట్టలో ఆవు పాలను వేసి సిర నైవేద్యాన్ని అంటే గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని తయారు చేసి మీరు పుట్ట దగ్గర నైవేద్యాన్ని పెట్టి వస్త్రాన్ని సమర్పించి తరువాత ఆ పుట్టలో ఆవు పాలను పొయ్యాలి. ఇలా చేసినా సరే మీ యొక్క దోషాలు తొలగిపోతాయి. లేదా మీకు ఇవేవి వెళ్ళడానికి అందుబాటులో లేకపోయినా, వెళ్ళడానికి వీలు లేకపోయినా సరే, మీ ఇంట్లోనే అందరి ఇళ్లలో గోధుమ పిండి చాలా సహజంగా ఉంటుంది కదా, గోధుమ పిండిని తడిపి ఆ గోధుమ పిండిని పాములాగా తయారు చేయండి లేదా పుట్టలాగా తయారు చేయండి. అందులో పాలను పోసి పూజించినా సరే ఇలా కూడా మీ యొక్క దోషాలు తొలగిపోవటానికి ఎక్కువగా అనుకూలత ఉంటుంది. అదేవిధంగా పుట్టమన్ను దొరికితే మీకు, మీ ఇంట్లో పుట్టమన్ను ఉన్నా సరే ఆ మట్టితోనైనా పాముని లేదా పుట్టను తయారు చేసి పూజలు చేసిన ఫలితం వస్తుంది. మరి ఈ పూజ అనంతరం ఈ పిండిని కానీ లేదా ఈ మట్టిని కానీ ఏం చెయ్యాలి అని మీకు సందేహం కలగవచ్చు. అయితే ఈ పూజ అనంతరం నీటిని పోసి కరిగించి వాటిని ఏవైనా మొక్కల మొదట్లో పొయ్యండి. ఎవరు తొక్కని ఒక మొక్కల కింద చెట్ల మొదట్లో పొయ్యండి. ఇలా చేస్తే ఇక మీకు ఎలాంటి దోషం అనేది ఉండదు. అలానే మరి ఇంతటి పవిత్రమైనటువంటి రోజు పంచమి శనివారం చాలా మంచి రోజు. కాబట్టి ఈరోజు రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. కష్టాల నుండి బయటికి వస్తారు. అష్ట కష్టాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు. సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. ప్రతి మనిషి జీవితంలో మొట్టమొదటిది సంపాదించడం, తరువాత సంపాదించిన సొమ్ము అనేది వృధా కానివ్వకుండా సేవ్ చేసుకోవడం, ఇవి ప్రతి మనిషిలో చాలా సహజం, చాలా ముఖ్యమైనటివి, ముఖ్యమైనటువంటివి కూడా. ఇలా కాదని ఇష్టం వచ్చినట్టు డబ్బుని ఖర్చు పెట్టినా, పని పాట చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నా ఇక మన జీవితంలో అంతే, కష్టాల పాలవుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ట, గౌరవం అనేది లభించదు. నలుగురిలో మంచి కీర్తి, ప్రతిష్ట, గౌరవం లభించాలి అన్నా డబ్బుకి లోటు లేకుండా
లేకుండా బ్రతకాలి అన్నా, పిల్లలకి లోటు రాకుండా చూసుకోవాలి అన్నా, ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా ఇతరుల నోట్లో పడకుండా, అంటే వీరు డబ్బు లేనివారు అనే ఒక మాటను తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డబ్బుని సంపాదించాలి, సంపాదించిన సొమ్ముని వృధా ఖర్చు చేయకుండా ఉండాలి. అయితే ఈ రోజుల్లో మంచితనం, మానవత్వం కన్నా ఎక్కువగా విలువ అనేది డబ్బుకే ఉంది. డబ్బు లేని వారిని మనిషిల్లా కాకుండా చీడ పురుగుల్లా చూస్తూ ఉండటం చాలా సహజం. కాబట్టి డబ్బుని సంపాదిస్తూ ఉంటాము. కొంతమంది ఎంత కష్టపడినా సరేగా వారు ఎప్పటికీ జీవితంలో ఆర్థికంగా కష్టాలు పడుతూనే ఉంటారు, ఎదగలేరు. ఎంతో కష్టపడినప్పటికీ ఎదగలేరు, ఎందుకంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం లేక, ఇలానే తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయటం వల్ల. కాబట్టి ఈరోజు పంచమి రోజున రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి, నాగుల పూజను చేయండి, వెంకటేశ్వర స్వామిని పూజించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చుట్టూ 9 ప్రదక్షిణలను చేయండి. అదేవిధంగా ఈరోజు మీరు జంట నాగులు ఎక్కడ ఉన్నా సరే ఒక్క దీపాన్ని నాగుల దగ్గర వెలిగించినా సరే పుణ్యం అనేది అధికంగా వస్తుంది. అలానే ఇంట్లో ఈరోజు పొరపాటున కూడా పొట్లకాయ కూరను వండకూడదు, పప్పుని కూడా వండకూడదు. అంతేకాదు ఈ రోజున మర్చిపోయి కూడా మీరు ఈ రెండు పనులను చేయకూడదు, సేమ్యా పాయసం కూడా ఈరోజు చేయకూడదు. ఇక అదేవిధంగా మరి గ్యాస్ స్టవ్ అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే. గ్యాస్ స్టవ్ని ప్రతి శనివారం, అలానే శుక్రవారం, మంగళవారం రోజుల్లో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తూ ఉంటాము, శుభ్రం చేయాలి కూడా. ముఖ్యంగా చెప్పాలి అంటే గ్యాస్ స్టవ్ని ప్రతినిత్యము శుభ్రం చేయాలి. కానీ టైం ఉండి లేక శుభ్రం చేయకపోయినా ప్రతి సోమవారం కానీ శనివారం లేదా మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడైతే కొలుస్తారో ఆ రోజుల్లోనైనా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అయితే శాస్త్రాలు మనకు ఏం చెబుతున్నాయి అంటే గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా ప్రతిరోజు పడుకునే ముందు శుభ్రం చేయాలి. అయితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర వంటలు చేసిన తర్వాత పాల మరకలు, కూర మరకలు, నూనె మరకలు పడుతూ ఉంటాయి. వాటిని తుడిచి తర్వాత నిద్రించాలి, లేదా వాటిని అలానే వదిలేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు అని పెద్దలు చెబుతున్నారు. అలానే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రత సువాసన ఉన్న చోటకే వస్తుంది. ఆ రెండూ లేకపోతే అమ్మవారు ఇంట్లోకి రారు. కాబట్టి ఈ రెండింటిని ఎప్పుడు మనం పాటించాలి, అంటే పరిశుభ్రతను, సువాసనను. ఇలా వారానికి ఒకసారి ఇంట్లో ధూపాన్ని వేయటం, గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవటం ఖచ్చితంగా చేయాలి. మరి ఈరోజు శనివారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా మనం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. ఆ మట్టి పాత్రలో ఒక గుప్పెడు లేదా ఒక దోసెడు దొడ్డుప్పు, కొత్త దొడ్డుప్పుని వెయ్యాలి. కొత్త దొడ్డుప్పు అంటే అప్పుడే ఓపెన్ చేసిన దొడ్డుప్పుని ఆ మట్టి బౌల్లో వెయ్యాలి. అందులోనే నల్లటి నువ్వులను కూడా పొయ్యాలి. నల్ల నువ్వులు శనీశ్వరునికి చాలా ఇష్టం. ఈ నల్ల నువ్వులు అనేవి శనిదోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా శనివారం రోజు ఈ పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి నల్ల నువ్వులు ఖచ్చితంగా వెయ్యాలి. తరువాత అందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వెయ్యాలి, 1 రూపాయి కాయన్ని వెయ్యాలి. అందులోనే 1 తులసీదళాన్ని కూడా వేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. ఇలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే దానిని తాకి బయటికి తీయాలి. అయితే ఇలా తాకే ముందు ఖచ్చితంగా మా కష్టాలు తొలగిపోవాలి అని మీరు ఒకసారి వెంకటేశ్వర స్వామివారికి నమస్కరించుకొని కష్టాలన్నీ తొలగిపోవాలి అని మనసులో చెప్పుకొని మీ యొక్క కోరిక ఏదైనా సరే చెప్పుకోండి, 100% ఆ కోరిక అనేది తీరిపోతుంది. ఈరోజు రాత్రి మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే సమయంలో కూడా వెంకటేశ్వర స్వామివారిని తలుచుకొని మీకు ఏదైతే కోరిక ఉందో, మీ కోరిక ఏంటి, అసలు ఏ పని కోసం మీరు ఈ పరిహారం చేస్తున్నారు, ధనం కావాలా, లేకుంటే కోరికలు తీరాలా, లేక వచ్చిన ధనం నిలవాలా, ప్రమోషన్స్లో ఏవైనా సరే కోరికను స్వామివారిని తలచుకొని మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సు భక్తితో తలచుకొని తరువాత ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఆ పని అనేది ఖచ్చితంగా అతి త్వరలోనే మీకు ఆ పని అవుతుంది. ఇక మీరే ఆ యొక్క మార్పుని గమనిస్తారు. తరువాత ఉదయాన్నే మీరు ఏం బ్రష్ కూడా చేయవలసిన అవసరం లేదు, లేచిన వెంటనే ఆ యొక్క బౌల్ని బయటికి తీసి రూపాయికాయని పక్కన పెట్టి శుభ్రంగా కడిగి ఆ నువ్వులు అలానే ఉప్పు అవన్నీ కూడా ఒక కవర్లో వేసి పారే నీటిలో వేయండి, లేదా ఏదైనా డస్ట్బిన్లో వేయండి. ఇలా వేసేయండి. తర్వాత ఆ రూపాయికాయని ఎవరికైనా ఆదివారం రోజు దానంగా ఇచ్చేయండి. అంటే శనివారం రోజు రాత్రి 12 లోపు ఈ పరిహారం చేసి ఆదివారం రోజు
ఎవరికైనా రూపాయికి అయిని దానంగా ఇవ్వండి. కాస్త రహస్యంగా పరిహారాన్ని చేయటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం చేసే పరిహారం ఇరుగు పొరుగు వారి దృష్టిలో పడితే పరిహారానికి ఫలితం అనేది తగ్గిపోతుంది, నరదృష్టి అనేది తగులుతుంది. నరదృష్టి అనేది నల్లరాయిని కూడా పగలగొట్టేంత శక్తివంతమైనటువంటిది, చాలా భయంకరమైనటువంటిది. అందుకే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. ఈ నరదృష్టి అనేది లేకుండా చూసుకోవాలి. ఎవరి కంట్లో పడకుండా, అంటే ఇంట్లో వారి యొక్క దృష్టి పడొచ్చా అంటే అందరి కళ్ళు పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. ఇలా నెగిటివ్గా ఉండే వారి యొక్క దృష్టి పడినా సరే మీ యొక్క ఫలితం అనేది శూన్యం, ఏమీ ఉండదు. కాబట్టి మీరు వెంటనే ఎవ్వరికీ తెలియకుండా రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారం చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు లేవక ముందు ఈ పరిహారాన్ని అంటే బయటికి తీయాలి. ఇలా చేసి ఆ రూపాయికాయని దానంగా ఇవ్వటం, నల్ల నువ్వులను ఉప్పులను పడవేయటం వల్ల ఇంట్లో ఉన్న శని మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. సమస్త పాపాలు తొలగిపోయి డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. అంతేకాదు సంపాదించడానికి అంటే మన సంపాదనను అడ్డుకునే దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఖచ్చితంగా మీ జాతకంలో ఉండే చెడు దోషాలు కూడా తొలగిపోయి ఈరోజు చేసే ఈ పరిహారం వల్ల వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో కష్టాలు ఉండవు. అలానే నాగుల యొక్క అనుగ్రహం కలిగి మీ జాతకంలో ఉండే నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.